ఫ్రెండ్స్ గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్కారం అండి, నా పేరు రమణ. ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక సరికొత్త ట్రిక్ని చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ద్వారా ఏంటంటే ఎటువంటి మెసేజ్నైనా సరే లేకుంటే ఎటువంటి మన స్క్రీన్ పైన కనిపించేది ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనకి నచ్చిన భాషలో మనము మార్చుకొని చదవచ్చు అనమాట. చాలా తేలిక ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. లేట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే దీనికోసం ముందుగా మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ట్రాన్స్లేట్ ఆన్ స్క్రీన్ అనేసి. ఈ యాప్ ఒక లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీన్ని ఈ యాప్ని మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజెస్ అనేసి ఉన్నాయి. లాంగ్వేజెస్ నేను తెలుగుకి మార్చాను కాబట్టి ఈ విధంగా ఉంది. మనకి ఏ భాషలో మార్చాలనుకుంటున్నామో అది ఈ పక్కన మనము సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తెలుగు పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా భాషలు అనేటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంట్రీ పేర్లతోటి ఉంటాయి. అన్నీ ఎక్కువ మటుకు అన్ని దేశాలకి సంబంధించిన భాషలు అన్నీ కూడా ఉంటాయి సార్ ఫ్రెండ్స్. అయితే కింద కనుక అయితే మనకి తెలుగు అనేది ఉంది, సో తెలుగు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక క్లోజ్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ కనిపించేది వచ్చేసి మనము ఏ భాష నుండి మార్చాలనుకుంటున్నామో ఆ భాష ఫ్రెండ్స్. మనకి ఇబ్బంది కలిగించే లాంగ్వేజ్ ఏదైనా సరే ఇక్కడ నుండి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ అని ఉంచాను, ఇక తెలుగు. అయితే ఇక్కడ కానీ గమనించినట్లయితే మీకు రెడ్ మార్క్ ఉంది ఫ్రెండ్స్, అంటే ఇంకా నేను ఈ యాప్ని ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే చూడండి, ఈ యాప్ని 12 times మనం ఇక్కడ వితౌట్ యాడ్స్ వాడచ్చు అని చెప్పేసి ఉంది. అయితే కింద కనుక గమనించినట్లయితే 10-15 times అనేది వితౌట్ యాడ్స్ వాడచ్చు. అయితే 10-15 times అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి వీడియో కనుక వాచ్ చేసినట్లయితే మళ్ళీ తిరిగి ఈ యాప్ని 15 times మనం వాడడానికి అవకాశం కల్పిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒకసారి యాడ్ చూస్తే పోయేది ఏం లేదు కదా, మనకి 15 సార్లు వాడచ్చు ఈ యాప్ని. సో ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేయడానికి ఫ్రెండ్స్ ముందుగా ఈ ట్రాన్స్లేట్ ఆన్ అదర్ యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని దీనికి కావాల్సిన పర్మిషన్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇది చేయగానే ఇమీడియట్గా మనకి ఇలా ఫ్లోటింగ్ అవుతూ ఇలా సర్కిల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని కనుక మనం ఎక్కడైనా మనం కార్నర్లో ఉంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక బ్యాక్ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని టైప్ చేసి పెట్టాను టెస్ట్ కోసం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది ఎలా అయినా సరే స్క్రీన్లో మూవ్ చేయొచ్చు అనమాట. దీనిపైన ఒకసారి ఇలా ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా పైకి కనుక వాడినట్లయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కేవలం ఇక్కడ వరకు మాత్రమే ఉంచాలి, ఇక వదిలేస్తాను. వదిలేయగానే ఇమీడియట్గా ఇక్కడ స్క్రీన్ పైనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, హాయ్ మీరు ఎలా ఉన్నారు అనేసి. సో యాక్యురేట్గా ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్, బాగా చక్కగా పనిచేస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా క్లియర్గా ఎగ్జాక్ట్ అదే అర్థం వచ్చేటట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఓ బ్రౌజర్లో కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఉంది, ఒకటి తీసుకున్నాను. సో ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకెళ్ళి ఇలా ఉంచి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దీన్ని డ్రాగ్ చేసినట్లయితే ఇలా తీసామంటే ఓకే ఫ్రెండ్స్. ఇక అదంతా కూడా తెలుగులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ మీనింగ్తో ఇక్కడ మనకి అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఈ యాప్ని ఏ స్క్రీన్ పైన అయినా కూడా మనము వాడచ్చు అనమాట. అంటే మనకి ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనకు కావాల్సిన భాష తెలుగులో లేదా ఇంకే భాషకైనా మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం అది ఏం రాశారు అది మనం తెలుసు చదివి తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోని చాలా చక్కగా ఉంది, మనకి ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ నాకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు మీరు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.